హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ అక్షయ. ఈ రోజు మీకు హైరైజర్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇది లొకేషన్ వచ్చేసరికి తెల్లాపూర్ అండి. మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి అయితే 2 to 3 kilometers ఉంటుంది, అండ్ ఏలియన్ స్పేస్ నుంచి అయితే 2.5 kilometers అండి. ఇది చూసుకున్నట్లయితే పెద్ద హాల్ అండి, చాలా స్పీషియస్గా ఉంది. అండ్ ఇది చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా, అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది, అండ్ మనకి వాష్రూమ్ కూడా చాలా స్పీషియస్గా ఉంటుంది. మీరు చూడొచ్చు మనకి 3 bedrooms లో కూడా సేమ్ వాష్రూమ్ డిజైన్ అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి దేవుడి గది సపరేట్గా ఇచ్చారు. ఇక్కడైతే ఇదైతే దేవుడి గది అండి, ఇదైతే మనకి సపరేట్గా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు వీడియోలో క్లియర్గా. అండ్ మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఓపెన్ కిచెన్కి మనకి అటాచ్డ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి, ఓపెన్ వాష్ ఏరియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సరౌండింగ్స్లో కూడా మిగతా టవర్స్ని చూడవచ్చు క్లియర్గా. ఓపెన్ వాష్ ఏరియా. అండ్ మనకి కిచెన్లో కూడా ఎక్స్ట్రా రూమ్ అయితే ఇచ్చారండి, ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ట్రా రూమ్ కూడా మనకి ఇచ్చారు అటాచ్. అండ్ నెక్స్ట్ ఇది ఓవరాల్గా 6 acres ఆఫ్ ల్యాండ్ అండి. దీంట్లో మనకి 10 blocks వస్తున్నాయి, G+10 floors కూడా. ఇది హాల్కి అటాచ్డ్ బాల్కనీ ఏరియా అండి. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, అండ్ ఇక్కడ మిగతా టవర్స్ని కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. 2000 SFT నుంచి అయితే మనకి స్టార్ట్ ఉందండి, అండ్ మనకి ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది, రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది. మనకి 30,000 SFTతో క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారండి. నెక్స్ట్ ఇదైతే హాల్కి అటాచ్డ్ బాల్కనీ ఏరియా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి 3 bedrooms లో 3 attached washrooms ఉన్నాయి, సేమ్ డిజైన్తో అయితే ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి హాల్లో అయితే కామన్ వాష్రూమ్ ఉంది. మనకి ఓవరాల్గా 4 washrooms అయితే ఇచ్చారు మనకి 3 bedrooms లో ఒకటి అండ్ హాల్లో ఒకటి. ఇది 3rd bedroom అండి, దీనిలో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఓవరాల్గా మీకు 3 bedrooms అయితే చూపించాను, అండ్ ఇక్కడ నుంచి అయితే మనం వేరే టవర్స్ కూడా చూసుకోవచ్చు. ఇదైతే చాలా లగ్జరీగా అయితే ఉందండి అపార్ట్మెంట్, విత్ సో చూసారు కదండి చాలా బాగుంది, చాలా లగ్జరీగా కూడా ఉంది. ఇది అయితే రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. 2000 SFT నుంచి అయితే మనకి స్టార్ట్ ఉన్నాయండి, పర్ SFT వచ్చేసి 5500 మాత్రమే. సో ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.